అసలాం లేం వరమీ వర్కబుబుల్లా షైతాని రజీమ్ బిస్మిల్లా రెహమాని రహిమ్ సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారి గురించి తెలుసుకోబోతున్నాము ఈయన ప్రవక్త మొహద్ సుస్లం గారి యొక్క శిష్యుల్లో సహబాలల్లో ఒక సహబా ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ అల్లా సహాయం వేడుకుంటూ ఉన్నాను ఆమెండ్ ధర్నతారల్లో ఉన్నటువంటి భాగం చూసినట్లయితే ప్రవక్త ప్రత్యక్ష అనుచరుల్లో ఒకరైనటువంటి హజరత్ సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారు కంఠస్వరం దైవప్రక్త ప్రభక్త గారి యొక్క కంఠస్వరం కంటే కొంచెం పెద్దది కురాన్లో విశ్వాసులారా దేవుని సమక్షంలో ఆయన ప్రవక్త సమక్షంలో మీరు మితిమీరిపోకండి దేవునికి భయపడండి దేవుడు సమస్తం వింటూ ఉన్నాడు సర్వం ఎరిగి ఎరిగినవాడు మీరు సర్వం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు మమస్లం గారి ముందు బిగ్గరగా మాట్లాడుకోవద్దు దీనివల్ల మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు అని కురాన్లో నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు అని యొక్క సూక్తులు అవతరించాయి అజరత్ సాబిత్ రజల్లగారు ఈ సూక్తులు విని భయపడ్డారు కూడా ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఆయన తన కర్మలు నిష్ఫలమయ్యాయని తనకు నరకం తప్పదు అని భావిస్తూ మొహమ్మద్ సల్లాహ హుస్లం గారిని కలుసుకోకుండా ముఖం చాట వేయటం మొదలుపెట్టారు కొన్నాళ్ళ తర్వాత మొహమ్మద్ హుస్లం గారు విషయం తెలుసుకొని నీవు నరకవాసుల్లో కాదు స్వర్గవాసుల్లో చేరుతావు అనే శుభవార్త అందజేశారు ఆయనకి అల్లాహు అక్బర్ అలహమ్దుల్లా సాబిత్ బిన్ ఖైస్రజిల్లా గారి యొక్క బయోగ్రఫీ లేదా చరిత్రలో మరియు ఈ యొక్క కురాన్ వాక్యం నలభై తొమ్మిదో స్వరాలోని ఒకటి రెండు వాక్యాల ఆధారంగా చూసినట్లయితే మనం ప్రవక్త మొహమ్మద్ సల్లహు అసం గారిని మించి ఆయన దాటి ఆయనకంటే ఎక్కువ మనం ఏం చేయలేము చేయకూడదు అదేవిధంగా మనం జీవితంలో ప్రతి విషయంలో కూడా సంపాదనలో కానీ పెండ్లి విషయంలో కానీ ఖర్చులో కానీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఇంట్లో విషయంలో కానీ బయట విషయంలో కానీ ఇరుగుపరు వరతో కానీ అన్ని విషయాల్లో కూడా చిరుకు బిదాతు హరాము హలాలు ఇవన్నీ ఆలోచిస్తూ అందరితో కలిసి మలిసి జీవిస్తూ అన్ని హక్కులు కాపాడుతూ కాపాడుకుంటూ జీవించాలి అని దీంట్లో ఖురాన్ మరియు హదీసుల యొక్క ఆదేశాలను మించిపోతే ఎటువంటి నష్టం జరుగుతుందో ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు చెయ్యింది మనం చేస్తే ఆయన్ని వద్దన్నవి ఆగిపోవాలి ఆయన చేయమన్నవి చేయాలి అని అది పట్టించుకోకుండా గనక మనం చేస్తే కనుక ఏమవుతుందో ఈ యొక్క వాక్యంలో ఈ కురాన్లో నలభై తొమ్మిదో వాక్యం ఒకటి రెండులో చెప్పడం జరిగింది అని మనం ఎన్ని పుణ్యాలు చేసుకున్నా కూడా అది కురానికి మరియు హరిస్తులకి మించిపోయి లేదా వ్యతిరేకంగా ఉండి ఉంటే మన యొక్క పుణ్యాలన్నీ కూడా ఏ విధంగా వ్యర్థమవుతాయో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది ఇక ఏది ఏమైతేనేమి ఈ యొక్క వాక్యం ప్రకారం చూసినట్లయితే మరి ఆ రోజు ఈ యొక్క వాక్యం అవతరించినప్పుడు సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారు చాలా భయపడ్డారు ఆయన భయంతో మొహమ్మద్ సల్లాహం గారిని కలవాలంటేనే మళ్ళీ ప్రవక్త గారి ముందు నేను పెద్ద గొంతుతోటి మాట్లాడితే ఏమవుతుందో మరి నా గొంతు కొంచెం పెద్దగా ఉంటుంది ఇది మొహమ్మద్ సొల్స్లం గారి యొక్క గొంతుని మించిపోతుంది అని ఆ భయంతో మరి లేదా ఆయన గురించి యొక్క వాక్యం ఆయన సందర్భంలో అవతరించడం మరి ఆయనకి భయం కలుగుతూ ప్రవక్త మొహద్దు సస్లం గారిని కలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొహమ్మద్ అస్లం గారు ఆయన కలవడం జరిగింది అతనికి ధైర్యం చెప్పడం జరిగింది నీవు నరకంలోకి పోవు నువ్వు నరకవాసుల్లో వాడివి కాదు నీవు స్వర్గంలోకి పోతావు అనే స్వర్గం గురించి బషారత్ ఇవ్వడం జరిగింది అలహమ్దుల్లా ఈ యొక్క విషయం కూడా అల్లా అల్లాసుబ్రతల జిబ్రియల్ అంటే గాబ్రియల్ అనే దైవదూత ద్వారా ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారికి ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి అల్లా ఏ విషయాలైతే ఎవరి విషయంలో ఏ విషయాలన్నా తెలియజేయాలనుకుంటే వహీ రూపంలో మరి అది కురాన్ రూపంలోనో మరి దైవదూతల రూపంలోనో వహీ అనేక రకాలుగా వస్తుంది ప్రవక్తలకి ఆ యొక్క రూపాలలో ప్రవక్తలకి ఆ విషయాలు తెలియజేస్తాడు అల్లా ఇలానే ఈ యొక్క సహబాగారికి ఈ యొక్క అవకాశం కూడా ఇచ్చారు మీరు నరకవాసుల్లో వారు కాదు మీరు స్వర్గంలోకి చేరతారనే శుభార్తను అందజేశారనమాట హజరత్ సాబిత్ రజల్లా గారు ఇక అప్పటి నుంచి మొహద్ అస్లిం గారి వెంట ఆ తర్వాత కూడా అనేక యుద్ధాలలో ద్విగ్ణీకృత ఉత్సాహంతో పాల్గొంటూ అమరగతి భాగ్యం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు శ్రేయస్కర ఖలీఫా హజరత్ అబూబకర్ రజల్లా గారి పాలనా కాలంలో అసత్య ప్రవక్త ఒక వ్యక్తి ముసైలమా అనేటటువంటి వ్యక్తి నేను కూడా ప్రవక్తనే చెప్పుకుంటూ అబద్ధపు ప్రవక్తగా చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన అతని అనుచరులతో యుద్ధం జరిగింది సాబిత్ బిన్ ఖైస్రజల్లా గారితో ఆ యుద్ధంలో శత్రువుల ముందు ముస్లింలు ఢీలా పడినప్పుడు సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారు తలకు కఫన్ వస్త్రం చుట్టి తన కంచు కంఠంతో కంఠంతో వారిలో పౌరుషాన్ని సమరోత్సాహాన్ని రేకెత్తిస్తూ హృదయాల్ని ఉల్లాసపరిచే ఉపన్యాసం ఇచ్చారు దాంతో ముస్లిం శత్రువులపై ముస్లింలు శత్రువులపై నూతన ఉత్తేజంతో విజృంభించి విజయడంక మోగించారు కానీ ఈ పోరాటంలో అమరుగ అమరుల అమరగతులైన వారిలో సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారు కూడా చేరిపోయారు అల్లాహ్ అక్బర్ ఇన్నాలిల్లాహివా ఇన్నిల్లా రాజవోన్ ఎన్నో సంవత్సరాల నుంచి అమరగతి భాగ్యం కోసం తపిస్తూ ఉన్న సాబిత్ బిన్ ఖైస్ రజిల్లా గారు ఈ యుద్ధంలో తనకు తన కోరికను నెరవేర్చుకునే అవకాశం లభించింది అల్లాహగ్బ యుద్ధ మైదానంలో ఆయన భౌతికకాయం ఓ చోట నిస్తేజంగా పడి ఉండటం గమనించిన ఒక ముస్లిం సైనికుడు దగ్గరగా వచ్చి చూశాడు హజరత్ సాద్ బిన్ ఖైస్ రజల్లా గారి శరీరంపై ఎంతో విలువైన కవచం ఉంది దాన్ని ఆ సైనికుడు ఊడదీసి తీసుకొని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు మరుసటి రోజు రాత్రి మరొక ముస్లిం ముస్లింకు కలలో హజరత్ సాద్ హజరత్ బిన్ హజరత్ సాద్ బిన్ కైస్ రజల్లా గారి కనిపించి నేను సాబిత్ బిన్ కైస్ని నన్ను గుర్తుపట్టావా అని అడిగారు ఆ వ్యక్తి గుర్తుపట్టాను అన్నాడు అప్పుడు హజరత్ సాద్ రజల్లా గారు ఏమన్నారంటే నేను నీకు ఓ ముఖ్యమైన విషయం ఉపదేశిస్తున్నాను జాగ్రత్త ఇది కలలో జరిగిన సంఘటనని నిర్లక్ష్యం చేయొద్దు నిన్న నేను హతమార్చబడినప్పుడు ఒక ముస్లిం యోధుడు నా శవం పక్కగా పోతూ నేను ధరించిన కవచం నా శరీరం నుంచి ఓడదీసి తీసుకెళ్లాడు అతను ఈ విధంగా ఉంటాడు యద్ధస్థావరానికి ఫలానా దిశలో ఉండే శిబిరంలో ఉంటాడు కనుక నీవు వెంటనే మన సేనాపతి ఖాలిద్ బిన్ వలీద్ రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి ఆ కవచం తెప్పించమని చెప్పు అల్లాహ్ అక్బర్ మరొక విషయం కూడా నీకు ఉపదేశిస్తున్నాను విను జాగ్రత్త ఇది కలలో జరిగిన సంఘటనని నిర్లక్ష్యం చేయకు నీవు మదీనా చేరుకున్న తర్వాత మన ఖలీఫాను కలుసుకుని సాబిత్ బిన్ ఖైస్ మీద ఇంత రుణభారం ఉందని దాన్ని ఆయన బానిసలు నెరవేరుస్తారని తర్వాత వారిని బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని ఆయనకు చెప్పు తర్వాత రోజు ఉదయం ఆ ముస్లిం యోధుడు సేనాపతి హజ్రత్ ఖాలిద్ బిన్స్ వలీద్ రజుల్లా గారి దగ్గరికి వెళ్ళి ఆయన స్వప్నంలో జరిగిన సంగతి తెలియజేశాడు సేనాపతి ఖాలిద్ రజిల్లా గారి వెంటనే ఒక సైనికుడిని పంపి ఆ కవచం తెప్పించారు ఆ తర్వాత కొన్నాళ్లకు సైన్యం మదీనా చేరుకున్న తర్వాత ఆయన హజరత్ సాబిత్ బిన్ ఖైస్ రజల్లా గారి కలలో కనిపించి చెప్పిన వీలునామా సంగతి ఖలీఫా హజరత్ అబూ బకర్ రజల్లా గారికు తెలియజేశారు ఖలీఫా అబూబకర్ రజల్లా గారు ఆ వీలునామాను అమలుపరిచారు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లా ఇబ్రహీం అస్సలం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన మత పైన శాంత సౌఖ్యాల కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అసలం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన మొత్త పైన శాంత సౌక్యాలకు కురిపించి మకామ్ ఎం మహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మహమ్మద్ సొస్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమెయిన్ అల్లా మీ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్స్లం గారి యొక్క శిష్యులు సహబాలు ఏవైతే త్యాగాలు చేశారో వాటిని వారి యొక్క ఆరాధనలని దువ్వాలని సద్కా కైరాతలని జకాతులని హజుమరాలని కు అన్నిటినీ వారి యొక్క కుర్బానీలని అన్నిటినీ స్వీకరించండి వల్ల ఆమీన్ అలా మీరు మాకు అందజేసినటువంటి కురాన్ మరియు ఆదీసులను మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ మెయిన్ అలా మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి నరకం నుంచి రక్షించండి వల్ల మా అందరికీ నమాజులు చేసే భాగ్యాన్ని ప్రసాదించి ఆ యొక్క నమాజలను స్వీకరించండి వల్ల ఆ మెయిన్